फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేసి ఆల్ పైన టాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేఎండి నిగల్ YouTube ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని మెడికల్ ఎమర్జెన్సీ ట్రిక్ ని మీకు పరిచయం చేస్తాను ఫ్రెండ్స్ లైక్ దిస్ మన యొక్క ఫ్యామిలీ లో కావొచ్చు మన యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ Members ఎవర్ దాంట్లోనైనా సరే ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి మన దగ్గర ఉన్న డబ్బులతో మనం ట్రీట్మెంట్ చేపిద్దాం అంటే అవి సరిపోవు అనుకోండి అలాంటప్పుడు మనం థర్డ్ పార్టీ లోన్స్ కావొచ్చు అలాంటి ఇలాంటి మనం తీసుకుంటూ ఉంటాం అలాంటప్పుడు మనము చాలా కష్టాల్లో పడిపోతూ ఉంటాం అలా కాకుండా మీకు ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్ ని పరిచయమనే చేశాను దీని ద్వారా మీరు ఏం చేయొచ్చంటే మంచి మంచి ఎన్జీఓస్ దగ్గర నుంచి మీరు ఫండ్స్ ని రైజింగ్ చేసి మీకు కావాల్సినంత డొనేషన్స్ ని మీరు తీసుకోవచ్చు అన్నమాట చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ మెడికల్ ఎమర్జెన్సీ అనేది ఎవరికైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి వీడియో మీకు చాలా అయితే హెల్ప్ఫుల్ గా పనిచేస్తుంది కాబట్టి వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుందని చూసినప్పుడు ఒక లైక్ అనేది చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ फ्रेंड्स मेडिकल एमर्जेंसी ने फंड रेजिंग मनम चेयवलसि उंटुंदन्नमाट मीकु अप टू 1 लाख नुंचि 5 लाख वरकु मीकु एंत कावाली अनुकुंटे अंत मीकु डोनेशन्स अयिते दोरकडं जरुगुतुंदन्नमाट दीनिकोसम मुंदुगा इप्पुडु मीरु एं चेस्तारंटे सिंपल गा नेनु डिस्क्रिप्शन लो ओक वेबसाइट ओक लिंक अयिते नेनु प्रोवाइड चेयडं जरिगिंदन्नमाट अक्कडि नुंचि मीरु मुंदुगा ई वेबसाइट लोकि रावाल्सि उंटुंदन्नमाट दीनिलो मीकु 0% प्लाट्फाम फीस अयिते उंटुंदि दीनिलो चूसुकोवच्चु 20 लाख प्लस डोनेशन्स अयिते उन्नारु इप्पटिवरकु दीनितो पाटुगा दीनिलो 1.5 क्रोर्स మెంబర్స్ కి ఇప్పటివరకు దీంట్లో చాలా మందికి డొనేషన్ అయితే లభించడం జరిగిందన్నమాట ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఇలా మీకు కావాల్సినంత డొనేషన్స్ మీకు రియల్ ప్రాబ్లం ఉంటే మీరు ఇక్కడ నుంచి ఫీ పైగా దీంట్లో మీకు 0% టాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట దీంట్లో మీకు ఏ మాత్రం మీరు డైరెక్ట్ ఈ విధంగా మీరు ఫండ్స్ ని రైజింగ్ చేసి డైరెక్ట్ గా మీకు కావాల్సినంత ఫండ్స్ మీరు తీసుకోవచ్చు అన్నమాట మెడికల్ ఎమర్జెన్సీకి ఎలా తీసుకుంటారు అంటే ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రీ ఫండ్ రైజర్ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట దీని మీద క్లిక్ అనే చేసుకోండి ఇక్కడ మీకు ఫస్ట్ వన్ రైస్ ఫండ్స్ ఫర్ ఎన్ ఎన్జీఓస్ దీంతో పాటుగా రైస్ ఫండ్స్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీ మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి కింది ఆప్షన్ క్లిక్ అనే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నంబర్ తో పాటుగా సమ్ పేషెంట్ యొక్క నేమ్ కావొచ్చు రేషన్ కార్డ్ డీటెయల్స్ కావొచ్చు వాటన్నిటిని మీరు ఫిల్ చేసి స్టార్ట్ ఏ ఫండ్ ఆప్షన్ క్లిక్ అనే చేయవలసి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు సంబంధించిన మెయిల్ ఐడి నేను ఎంటర్ చేసుకోవడం జరిగింది తర్వాత మీరు రిక్వెస్ట్ ఓటీపీ నా క్లిక్ అనే చేయవలసి ఉంటుందన్నమాట క్లిక్ చేయగానే ఆన్ ది స్పాట్ లో మీ యొక్క మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే ఓటీపీని ఇక్కడ మీరు ఫిల్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట పైన చూసుకోవచ్చు నాకు ఓటీపీ అయితే రావడం జరిగింది 2241 ఇక్కడ చూసుకోవచ్చు నేను ఓటీపీ వెరిఫై చేసుకోవడం జరిగింది దర్ ఆఫ్టర్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన మెయిల్ ఐడి అయితే ఇక్కడ నుంచి వెరిఫై కావడం జరిగిందన్నమాట ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పేషెంట్ యొక్క నేమ్ ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ ని ఇక్కడ ఇంటర్నెట్ చేసుకోండి లైక్ దిస్ మీరే అంటే సెల్ఫ్ గా కాకుండా సెల్ఫ్ గా ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి పేషెంట్ యొక్క నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఆ పేషెంట్ మీ తరపున ఏమవుతారు మదరా ఫాదరా లేదనుకో గ్రాండ్ మదరా ట్విన్సా వైఫా సన్నా డాటరా అనేది చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి లైక్ దిస్ మీకు బ్రదర్ అవుతారు అనుకోండి అలాంటప్పుడు మీరు ఈ విధంగా బ్రదర్ పైన క్లిక్ అనేది చేసుకోండి దాని తర్వాత మీకు మెడికల్ కండిషన్ ఎలా ఉంది ప్రెజెంట్ అనేది ఇక్కడ మీరు రాసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటుగా ఇక్కడ మీకు ఎన్ని డబ్బులు మీకు అవసరం వస్తాయి లైక్ దిస్ మీకు 1 లక్ష అవసరం ఉందా అయితే మీరు ఈ విధంగా 1 లక్ష టైప్ అనేది చేసుకోండి టైప్ చేసుకున్న తర్వాత కింద మీకు స్టార్ట్ ఏ ఫండర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట దానికంటే ముందు మీరు ఆల్ డీటెయిల్స్ మాత్రం ఫిల్ అనేది చేయవలసి ఉంటుంది అన్నమాట ఇలా మీరు ఫిల్ చేసుకున్న తర్వాత మీకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలని అడుగుతుంది అన్నమాట లైక్ దిస్ నాకు చాలా టైం అయితే లేదు అలాంటప్పుడు నేను ఏం చేస్తాను ఆగస్టు 5th వరకు అంటే ఆగస్టు 3rd వరకు అయితే నేను సెట్ చేస్తున్నాను చూసుకోవచ్చు ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ ఫండ్ రైజర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట ఇక్కడ చూసుకోండి ఇలాంటి మిస్టేక్స్ ఉన్నట్లయితే స్పెల్లింగ్ కావచ్చు ఏదైనా సరే ఈ విధంగా మీరు ఆల్ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇక్కడ చూసుకోవచ్చు కంగ్రాట్యులేషన్ యువర్ ఫండర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ అని మనకు రావడం అయితే జరిగింది అన్నమాట దర్ ఆఫ్టర్ మీరు ఇక్కడ నుంచి ఎవరికి కావాలి అనుకుంటే త్రూ మీరు వాట్సాప్ ద్వారా కావచ్చు ఫేస్బుక్ ద్వారా ఎవరికైనా మీరు సింపుల్ గా షేర్ అనేది చేయొచ్చు అన్నమాట ఈ విధంగా షేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కంప్లీట్ పెండింగ్ టాస్క్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట మనము క్రియేట్ చేసుకుంది మనకి ఇక్కడనే అయితే రావడం జరుగుతుంది డ్రాఫ్ట్ ఇక్కడ మీరు ఏమీ చేయొద్దు జస్ట్ ఇక్కడ మీకు కంప్లీట్ పెండింగ్ టాస్క్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అన్నమాట దీంట్లో వచ్చే డబ్బులు ఎవరికి వస్తాయి అంటే డైరెక్ట్ గా ఎవరిదైతే హాస్పిటల్ ఉంటుందో ఆ హాస్పిటల్ కి డైరెక్ట్ గా సెండ్ అవుతుంది లేదనుకుంటే ఆ పేషెంట్ పేరు మీద హాస్పిటల్ కి వాళ్ళే ఒక చెక్ నైతే పంపిస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు అతనికి సంబంధించిన మీరు ఏజ్ ని ఎంటర్ చేసుకోవాల్సి
దరాఫ్టరం వాళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంతో పాటుగా ప్రజెంట్ వాళ్ళు ఏ హాస్పిటల్ ఉన్నారో ఆ హాస్పిటల్ నేమ్, దీంతో పాటుగా అది సిటీ ఏరియాలో ఉందా ఎక్కడ ఉందనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. దీంతో పాటుగా ఆ క్యాండిడేట్ కి సంబంధించిన ఆధార్ కార్డ్ ఫోటో ఉంటుందో చూడండి, ఆ ప్రూఫ్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దరాఫ్టర్ మీరు అడిషనల్ గా కావాలి అనుకుంటే పేషెంట్ కి సంబంధించిన ఏదైనా సరే మీరు కెమెరాతో క్లిక్ అనేది చేసుకోవచ్చు ఫోటో లైవ్ లో, లేదనుకుంటే ఇన్ కేస్ తీసిన ఫోటోస్ ఉంటే మీరు డైరెక్ట్ దీంట్లో మీరు యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దరాఫ్టర్ సేవ్ అయిన కంటిన్యూ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఆల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ అయిన కంటిన్యూ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని మాత్రం మీరు కంపల్సరీ ఫిల్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. మీరు దీంట్లో పేషెంట్ కి సంబంధించిన ఒక్క రిపోర్ట్ అయినా దీంట్లో మీరు యాడ్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి నేను ఫండ్స్ అయితే రైజ్ చేయట్లేదు, బట్ ఏ విధంగా మీరు రైజ్ చేసుకోవచ్చు అని మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు ఆల్ చేసుకున్న తర్వాత మీరు సేవ్ అయిన కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసుకున్న మరుక్షణమే మీకు సంబంధించిన ఫండ్ రైజింగ్ ఆటోమేటిక్ గా ఇక్కడ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటి వరకు మీరు ఎన్నైతే పెట్టారో అన్నితో పాటుగా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నాకు డేస్ లెఫ్ట్ కనిపిస్తుంది, ఇంతవరకు మీకు ఎవరెవరు సహాయం చేశారు హెల్ప్ చేశారు అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం అయితే ఇక్కడ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ లో కావచ్చు లేదా ఎవరికైనా సరే మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ విధంగా మీరు డొనేషన్స్ ద్వారా ఈజీగా అప్ టు మీరు 5 లక్షల వరకు డొనేషన్స్ అయితే మీరు ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట. మీకు నేను చూపించడానికి మాత్రమే కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయడం జరిగింది. దరాఫ్టర్ నేను దీంట్లో సరైజ్ అనేది చేయలేదు అనమాట, ఎందుకంటే అది రియల్ ప్రాబ్లం కాదు కాబట్టి మీకు యూజ్ అవుతుంది వీడియో అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా అయితే నేను మీకు చూపించడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది డొనేషన్స్ దీంట్లో మీకు చాలా మంది డొనేషన్స్ అయితే అందిస్తారు. ఈ విధంగా మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ లో కావచ్చు ఎవరికైనా సరే మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ విధంగా మీరు ఇన్స్టెంట్ గా డబ్బులు అయితే తీసుకోవచ్చు. వచ్చిన డబ్బుల్ని మాత్రం డైరెక్ట్ వాళ్ళు హాస్పిటల్ కి సెండ్ అనేది చేస్తారు, అక్కడ నుంచి మీరు ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి, వీడియోని మాక్సిమం వీలైనంత మట్టుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.